ప్రధాన సలహాదారు తనని తాను అపర మేధావిగా భావించుకునేటటువంటి వ్యక్తి ప్రతి నెల లక్షలకు లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి మరి అయ్యగారు డ్రా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరొక ముఖ్య సలహాదారుగా ఈయన గారు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అనేక పనికిమాలిన సలహాలు ఇవ్వటమే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ అపర మేధావి తనని తాను అపరి మేధావిగా సెల్ఫ్ సర్టిఫికేషన్ అండి, ఇదేమి ప్రజలు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కాదు. సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకునేటటువంటి పెద్ద మనిషి మీడియా ముందుకు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈయన గారు ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ, ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేస్తూ, ఈయనేదో పెద్ద మేధావిలాగా, ఈయన చరిత్ర ఏదో ఎవరికి తెలియనట్టు ఈయన గారు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, ఉద్యమాల గురించి కామెంట్లు చేయటం, అవహేళన చేసే విధంగా మాట్లాడటం నిజంగా కూడా అత్యంత బాధ్యతారహితంగా. ఈ రోజున ఒక అమరావతి ఉద్యమం గురించి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాన సలహాదారు, నిన్న ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు సజ్జల గారు. 300 రోజుల పాటు ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మబద్ధమైనటువంటి పోరాటాన్ని అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలు ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటే ఒక అమరావతి ప్రాంతంలోనే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా మనం ఆ రోజున చూసాం 200 రోజులు అమరావతి ఉద్యమం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా 200 నగరాలలో అమరావతికి మద్దతుగా ఏ విధంగా ఆ రోజున ఉద్యమం జరిగిందో ప్రత్యక్షంగా చూసాం. కానీ దురదృష్టం, ఈ కళ్ళు లేని కబోది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పాపం ఇవేమీ కనపడవు. ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో ఉద్యమం జరిగినా ఈ కళ్ళు లేని కబోది కనపడవు. 300 రోజులుగా శాంతియుత మార్గంలో ఈ రోజున నిజంగా కూడా స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు ఏ విధంగా అయితే శాంతియుత మార్గాలలో ఉద్యమం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడో అదే గాంధీ మార్గంలో పయనిస్తూ 300 రోజులుగా ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగకుండా, అటువంటి హింసకి తావు లేకుండా పూర్తి శాంతియుత మార్గంలో అమరావతి రైతులు 300 రోజుల పాటు ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళని పచ్చి మోసం చేసి, దగా చేసి, వెన్నుపోటు పొడిచి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుపడాలి, నీ ఉండేటటువంటి తాడేపల్లి ప్యాలెస్కి కొద్ది అడుగుల దూరంలోనే ఇంత గొప్ప ఉద్యమం జరుగుతుంటే వాళ్ళ సమస్యని పరిష్కరించకపోగా వాళ్ళని కించపరిచే విధంగా అటువంటి వ్యాఖ్యలు చేసినందుకు నిజంగా కూడా సిగ్గుపడాలి సజ్జల గారు. మీరు ఏ మీరు ఆ రోజున మాట ఇవ్వలేదు అమరావతి రైతులకి? అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆ రోజున? అమరావతికి నేను అనుకూలం, అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పలేదా? ఎవరు బలవంతం చేస్తే మాట్లాడారు సార్ ఆ రోజున? ఏ అసెంబ్లీలో మీకు అమరావతి పైన మీకు అనుకూలత లేకపోతే, మీకు ఇష్టం లేకపోతే అమరావతిలో రాజధాని నిర్మాణం ఆ రోజునే చెప్పుండాల్సింది కదా. నేను అమరావతికి వ్యతిరేకం అని ఆ రోజునే చెప్పుండాల్సింది, వాకౌట్ చేసి ఉండాల్సింది. మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టారు ఆ రోజున? అంటే ఆ రోజున రాష్ట్ర ప్రజల్ని మాయ చేసి, మోసం చేసి, వాళ్లతో ఓట్లు వేయించుకోవడం కోసం ఇటువంటి మాయ మాటలు చెప్తారా మీరు? మీరు ఈ రోజున విశ్వసనీయత గురించి మాట్లాడతారా? సిగ్గుపడాలి సార్ మీరు.
ఏ మీ ఉమ్మారెడ్డి గారిని ఎవరు కట్టేశాడండి? ఎవరైనా కట్టేసి మాట్లాడిచ్చాడా మీ ఉమ్మారెడ్డి గారిని? మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ని ఇటువంటి మాయ మాటలు చెప్పి రైతుల్ని మోసం చేసి ఈ రోజున వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే, ఒక న్యాయబద్ధమైనటువంటి ఉద్యమం, ఒక పోరాటం జరుగుతూ ఉంటే, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించకపోగా కనీసం వాళ్ళని పలకరించకుండా పైపెచ్చి వాళ్ళపైనటువంటి వ్యాఖ్యలు చేస్తారా మీరు? ఏ రోజన ఒక్కరోజన వెళ్ళారా మీ ముఖ్యమంత్రి? ఓదార్పు యాత్ర అని చెప్పి ఇంటింటికి తిరిగారు కదా ఆ రోజున, పూడి గుడిసెల్లోకి వెళ్ళి నేలపైన కూర్చుని వాళ్ళ కంచాల్లో భోజనాలు చేసి వాళ్ళకు ముద్దులు పెట్టి చాలా చాలా రకాలైనటువంటి నాటకాలు ఆడారు కదా సార్. ఏమైపోయింది వాళ్ళ మనసు? రావట్లేదా మీకు? వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేయలేకపోతా ఉన్నారా మీరు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి ప్రతి నాటకానికి స్క్రిప్ట్ మీదే కదా సజ్జల. ఏమైపోయింది వాళ్ళు? నీ పెన్ను కదలట్లేదా? దొంగ నాటకాలు చాలా ఆడించారు కదా ఆ రోజున. మీ వీధి నాటకాలు సంవత్సరం పాటు పాదయాత్ర పేరుతో ప్రతిరోజు మీరు ఆడినటువంటి వీధి నాటకం ఇవాళ అర్థమవుతోంది వాళ్ళ రాష్ట్ర ప్రజలకి. అనేక వాగ్దానాలు ఇచ్చి ఏ రకంగా నట్టేట ముంచారో, ప్రధానంగా అమరావతి రైతుల్ని ఏ విధంగా మోసం చేశారో ఇవాళ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈయన గారు చెప్తారు ఇది ఒక ఫ్లాప్ షో అంట. నేను సవాల్ చేస్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మీకు ధైర్యం ఉంటే మా నాయకుడు విసిరినటువంటి సవాల్ని స్వీకరించండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సవాల్ విసిరారో మీ 151 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి. వెళ్ళదాం ప్రజల దగ్గరికి, తేల్చుకుందాం ప్రజాక్షేత్రంలో. అప్పుడు అర్థమవుతుంది అమరావతి ఉద్యమం ఒక ఫ్లాప్ షోనా బ్లాక్ బస్టర్ షోనా మీకు అర్థమవుతుంది. ఆ దమ్ము మీకు లేదు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని పిచ్చికోతలకు వస్తారా మీ ఇష్టం వచ్చినట్టు? ఏ అడిగేవాడు లేరనుకుంటా ఉన్నారా? మీ చరిత్రలో తెలియమనుకుంటున్నారా? ప్రజల దగ్గరికి వచ్చే దమ్ము లేదు మీకు. వేల మంది పోలీసులను అడ్డం పెట్టుకుని ఇవాళ నీచమైనటువంటి రాజకీయం చేస్తూ ఫ్లాప్ షోలు మీ ఇష్టానుసారం కామెంట్లు చేస్తారా? రండి వెళ్దాం ప్రజాక్షేత్రంలోకి. మీ మైండ్ బ్లాక్ అయ్యే విధంగా బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తారు మీకు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, అది తెలిసే పిరికి పందులాగా దాక్కున్నారు మీరు ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ లో. చంద్రబాబు నాయుడు గారికి ఉద్యమ అనుభవం ఉందా? ఏ రోజన ఉద్యమాలు చేశారా? ఏం తెలుసా నీకు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఒక విద్యార్థి నాయకుడు, వెళ్ళు ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి మాట్లాడతారు అక్కడ. నీ నాయకుల్లాగా ప్రశ్నాపత్రాలు దొంగిలించి తప్పుడు చదువులు చదవలేదు చంద్రబాబు నాయుడు గారు. ఒక విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి అతి చిన్న వయసులోనే మంత్రి అయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నీ నాయకుడి చరిత్ర ఏంటి? ఏం ఉద్యమం చేశాడా నీ నాయకుడు? మనీ లాండరింగ్ ఉద్యమా? సూట్ కేస్ కంపెనీలు ఉద్యమం చేశాడా? బ్లాక్ మనీ ఉద్యమం చేశాడా? ఏం ఉద్యమం చేశాడు? ఆయన గారు చేసినటువంటి ఈ మనీ లాండరింగ్ ఉద్యమాలు బ్లాక్ మనీ ఉద్యమాలు వల్లే ఇవాళ అన్ని కేసుల్లో ఏవన్ ముద్దైన నాయకుడు. ఏ రోజైనా విద్యార్థి దశలో కానీ ఆ తర్వాత కానీ ఒక్కరోజైనా ఒక ఉద్యమం చేశారా? తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దిగమింగినటువంటి చరిత్ర మీది. మీరు ఇవాళ ఉద్యమాల గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మీరు. నీ చరిత్ర వాడికి తెలీదయా? ఏవయా సజ్జల, ఆర్ఆర్ గ్లోబల్ కంపెనీ పరిస్థితి ఏంటి? ఏ తెలియదు అనుకున్నావా ఆర్ఆర్ గ్లోబల్ చరిత్ర ఏంటో? నువ్వు నీ సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి డైరెక్టర్ కదా ఆర్ఆర్ గ్లోబల్లో. ఓబలాపురం మైనింగ్ కంపెనీకి ఆర్ఆర్ గ్లోబల్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటో మాకు తెలియదా? 40 లక్షల మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇనుప ఖనిజాన్ని ఏ విధంగా దోచుకున్నారో మాకు తెలియదా? నీ చరిత్ర మొత్తం తెలుసు. మొత్తం ఇప్పటి నుంచి నుంచో పెడతాం రోడ్డు పైన. ఓ పెద్ద సచ్చీలుడిలాగా నంగనాచలాగా మాట్లాడితే వినటానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. దమ్ముంటే ఆర్ఆర్ గ్లోబల్ గురించి చర్చించుకుందాం.
ఆ ధైర్యం ఉందా నీకు? ఓబలాపురం మైనింగ్ కంపెనీ గురించి చర్చించుకుందాం. దానికి ముందు ఈశ్వర్ సిమెంట్స్ అనే కంపెనీ కూడా పెట్టారు కదా, నువ్వు నీ తమ్ముడు కలిసి. సజ్జల దివాకర్ రెడ్డి నువ్వు కూడా డైరెక్టర్ కదా దానిలో. ఆ తర్వాత ఆర్ఆర్ గ్లోబల్ ఓబలాపురం మైనింగ్ కంపెనీ 5 సంవత్సరాల పాటు 40 లక్షల మెట్రిక్ టన్నులు దోచుకున్నారు. దోచుకుని మీ నాయకుడు కూడా కొంత కప్పం కట్టారు. దానికి ప్రతిఫలంగా ఇవాళ నువ్వు ఈ రాష్ట్రం కర్మగాలి, నువ్వు ఒక ముఖ్య సలహాదారు. నీలాంటి దొంగలు చెప్పే మాటలు మేము వినాలా? నువ్వు చేసే చీప్ లిక్కర్ వ్యాపారం వాడికి తెలీదయా? ప్రెసిడెంట్ మెడలు, ఏపీ నంబర్ వన్ ఈ బ్రాండ్లన్నీ నీయే కదా. ఈ చీప్ లిక్కర్ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఇవాళ మద్యం షాపుల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడుతుంది కూడా నువ్వే కదా. ఇటువంటి అన్ని తప్పుడు పనులు చేస్తూ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఇవాళ మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడతావా? అమరావతి రైతుల గురించి మాట్లాడతావా? నీ చరిత్ర మొత్తం ఒక్కొక్కటిగా బయట పెడతావు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మీరు ఏది పడితే అది రైతుల గురించి, మహిళల గురించి మాట్లాడితే ఎవడు వినేవాడు లేడు ఇక్కడ. సిబిఐ ఎంక్వైరీ గురించి ఇది గారు ఇన్సైడర్ ట్రేడింగ్ అంట. ఏంటా ఇన్సైడర్ ట్రేడింగ్? వేణికి దమ్ముంటే ఇవాళ ఇళ్లపట్టాల్లో జరిగినటువంటి కుంభకోణం పైన వేయి సిబిఐ ఎంక్వైరీ, ఆవ భూముల పైన వేయి సిబిఐ ఎంక్వైరీ. 5 లక్షలకి 10 లక్షలకి భూములు కొని 60-70 లక్షలకి ఇవాళ ప్రభుత్వానికి అంటగాడుతూ ఉన్నారు కదా, వేయండి సిబిఐ ఎంక్వైరీ. నెల్లూరు జిల్లా కలెక్టర్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో వేయండి. కావల్లో జరిగినటువంటి భూ కుంభకోణం పైన వేయండి సిబిఐ ఎంక్వైరీ. దమ్ముందో నీకు? గుమ్మనూరు జయరాం నీ బెంచ్ మంత్రి, వే జయరాం పైన సిబిఐ ఎంక్వైరీ వేయి. 203 ఎకరాలు కబ్జా చేశారు కదా కర్నూలు జిల్లాలో. దొంగ పత్రాలు సృష్టించి రికార్డులు తారుమారు చేసి వే నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ. వాటిపైన సిబిఐ ఎంక్వైరీ వేసే దమ్ము లేదు. సొంత చిన్నాన్న హత్య జరిగితే సిబిఐ ఎంక్వైరీ వద్దని పిటిషన్ వెనక్కి తీసుకున్నటువంటి చరిత్ర మీది. మీరు సిబిఐ ఎంక్వైరీల గురించి మాట్లాడతారా? ఏ తీసుకోలేదా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు? తీసుకోలేదా? హైకోర్టులో పిటిషన్ వాపస్ ఎందుకు తీసుకున్నారు? సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పి దేనికి భయపడి వెనక్కి తీసుకున్నారా ఆ పిటిషను? మీరు సిబిఐ ఎంక్వైరీల గురించి మాట్లాడతారా? వేయండి. గుమ్మనూరు జయరాం పైన వేయండి, ఎల్లపట్టాల కుంభకోణం పైన వేయండి, ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ చీప్ లిక్కర్ కుంభకోణం పైన, మైనింగ్ శాండ్ అన్నిటి మీద పేరండి. ఏంటో చాలా గొప్పగా హైకోర్టులో అంటే వాళ్ళంతటికి వాళ్లే న్యాయమూర్తుల పైన కామెంట్లు చేసినటువంటి వ్యవహారంలో అడ్వకేట్ జనరల్ గారు ఆయనంతటికి ఆయనే సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకున్నారంట. ఎవరికి కథలు చెప్తావు ఆయన? నువ్వు మీ సిఐడి పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితుల్లో ఒక న్యాయ వ్యవస్థ పైన దాడి జరుగుతుంటే సాక్షాత్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సిఐడికి ఫిర్యాదు చేస్తే ఇవాళ స్పీకర్ తమ్మినేని సీతారాం పైన, ఏటో విజయసాయిరెడ్డి పైన, నందిగం సురేష్ ఎంపీ పైన, ఒక ఆమంచి కృష్ణమోహన్ పైన, ఒక డిప్యూటీ సీఎం నారాయణస్వామి పైన ఇంతమంది పైన ఫిర్యాదు చేస్తే ఇవాళ మీరు కంప్లైంట్ నమోదు చేశారా? ఏం చర్యలు తీసుకున్నారని అడిగింది ఇవాళ హైకోర్టు. ఏమి సిఐడి నిద్రపోతా ఉందా? ఒక రంగనాయకమ్మ గారి పైన, ఒక కిషోర్ గారి పైన, సామాన్యులపైన కక్ష తీర్చుకోవడానికి మాత్రం బాగా పనికొస్తుంది సిఐడి. ఏ ఇవాళ న్యాయమూర్తులపైన దాడి జరిగితే మీరు కంప్లైంట్ నమోదు చేయరా? అదే విషయాన్ని అడిగి నిన్న కోర్టులో మీ సిఐడి పూర్తిగా విఫలమైంది. మీ సిఐడి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? మీ సిఐడి స్పీకర్ పైన, విజయసాయిరెడ్డి పైన, డిప్యూటీ సీఎం పైన ఎందుకు తీసుకెళ్లేకపోయిందని చెప్పి గట్టిగా మందలించి హైకోర్టు మేము సిబిఐకి ఈ విచారణ ఇదంతా కూడా, ఈ కేసంతా కూడా అప్పచెప్తామని చెప్పినటువంటి సందర్భంలో గత్యంతరం లేక ఒప్పుకున్నారు. మీరు దిక్కుదోచినటువంటి పరిస్థితులు ఒప్పుకున్నారు. మీరు ఇదేమీ మీ చిత్తశుద్ధం, మీ నిజాయితీయో కాదు. మీ అడ్వకేట్ జనరల్కి దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో, హైకోర్టు గట్టిగా మందలించినటువంటి సందర్భంలో గత్యంతరం లేక ఒప్పుకున్నారు. తేలుతో అదుగుడు తేలుతో రేపు ఏంటో
జాకీలు పెట్టి లేపినా అమరావతి ఉద్యమం లేదంట. నీ దుంపదగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అసలు 300 రోజులుగా ప్రాణాలకి తెగించి పోరాటం చేస్తూ ఉంటే నీ ఇష్టానుసారం మాట్లాడతావా? ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని పాతాళంలోకి దొక్కారు, పాతాళంలోకి. భవిష్యత్తులో 100 జేసీబీలు పెట్టి తమినా మీరిద్దరు బయటికి రారు. మీరు మీ నాయకుడు ఒకటిగా రెండు కాదు 100 జేసీబీలు పెట్టి తవ్వినా మీరు బయటికి రాని విధంగా తొక్కుతారు మిమ్మల్ని పాతాళంలోకి. ఇవాళ జాకీలు పెట్టి లేపాలి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజున మీ చరిత్రలో ఎవరికి తెలియనట్టు సుప్రీంకోర్టుకి వీళ్ళేదో లేఖ రాశారంట. ఇవాళ న్యాయ వ్యవస్థ పైన కామెంట్లు ఎవరికి తెలియదా? మీ డ్రామాలు ఎవరికి తెలియదా? ఎప్పుడైతే మీ పైన ఉన్నటువంటి కేసుల విచారణ వేగవంతం అవుతుందో ఇవాళ సుప్రీంకోర్టు దేశంలో ఉన్నటువంటి న్యాయ చరిత్ర, అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, చట్టసభల్లో కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి కేసుల విచారణని సత్వరమే పూర్తి చేయాలి, ఇటువంటి నేరాలు చేసిన వారు చట్టసభల్లో కూర్చోవడానికి అనర్హులు అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిల్లు దాఖలైతే దాని మీద విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి అనేక మంది నిందితులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా దాదాపు 4700 కేసులు ఏ విధంగా అయితే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటినీ ఫాస్ట్ ట్రాక్ చేసి 1 సంవత్సరంలోపు విచారణ పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు వెన్నులో వణుకు మొదలై మీ నాయకుడు మళ్ళీ ఎక్కడ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాలన్న ఒక భయంతో ఇవాళ న్యాయ వ్యవస్థ పైన ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. మీ కుట్రంతా కూడా ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో మీ నాయకుడు జైలుకు వెళ్లాల్సి వచ్చినటువంటి సందర్భంలో ప్రజల దగ్గర సానుభూతి కొట్టేయటం కోసం ముందుగానే ఒక కుట్రలో భాగంగా న్యాయ వ్యవస్థ పైన దాడి చేస్తూ ఉన్నారు. మీరు ఈ సంఘటన చూసిన తర్వాత గతంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటండి ఖాళీ సమయాల్లో పుస్తకాలు కూడా చదువుతారంటండి. ఈయన గారికి పుస్తక పట్టణం అలవాటు కూడా ఉందంట. అంటే పబ్జీ గేమ్ ఆడటంతో పాటు అప్పుడప్పుడు పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాడు ఈయన. ఏం పుస్తకాలు చదువుతాడు? అడాల్ఫ్ హిట్లర్ గురించి, ముసోలిని గురించి, పాబ్లో ఎస్కోబార్ అని చెప్పి కొలంబియాలో ఒక డ్రగ్ మాఫియా కింగ్, ఆయన గారి గురించి, ఇటువంటి గొప్ప గొప్ప నేరస్తుల గురించి ఈయన గారు బాగా చదువుతూ ఉంటాడు పుస్తకాలు. అలాగే పాబ్లో ఎస్కోబార్ పుస్తకం కూడా ఈ మధ్యన ఆయన చదివారంట. ఈ పాబ్లో ఎస్కోబార్ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, కొలంబియా దేశంలో ఉన్నటువంటి ఒక డ్రగ్ మాఫియా నాయకుడు పాబ్లో ఎస్కోబార్. ఈయన గారు ప్రపంచవ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాల సరఫరా చేసే వ్యాపారంలో పెద్ద డ్రగ్ కింగ్. ఈయన గారి పైన అనేక కేసులు, అనేక దేశాలు ఈయన పైన కేసులు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉండగా 1985లో అమెరికా దేశం కొలంబియా నుంచి ఈయన గారిని, ఈ పాబ్లో ఎస్కోబార్ని పికప్ చేసి, అంటే ఎక్స్ట్రడైట్ చేసి ఆయన శిక్షించాలని భావిస్తున్నటువంటి సందర్భంలో, ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఎస్కోబార్ గారు ఏం చేశారో తెలుసా అండి? పాబ్లో ఎస్కోబార్ ఈ డ్రగ్ మాఫియా లార్డు సుప్రీంకోర్టు పైన దాడి చేశాడు. ఆయన మామూలు దాడి కాదండి, M19 అనే ఒక గెరిల్లా గ్రూప్కి ఈయన డబ్బులు ఇచ్చి మారణాయుధాలతో సుప్రీంకోర్టు పైన దాడి చేసి దేనికి, ఈయన పైన కేసుల విచారణ పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఈయనను ఎక్కడ అమెరికా దేశానికో లేదా ఇతర దేశాలకు అప్పు చెప్తారన్న భయంతో సుప్రీంకోర్టు అటువంటి తీర్పు ఎక్కడిస్తుందో అని చెప్పి ఎస్కోబార్ గారు సుప్రీంకోర్టు పైన దాడి చేసి గెరిల్లాస్తో, టెర్రరిస్టులతో దాడి చేయించి 11 మంది జడ్జిలను పట్టం పెట్టుకున్నాడు ఈ ఎస్కోబార్, పాబ్లో ఎస్కోబార్. అది పాబ్లో ఎస్కోబార్ గారి చరిత్ర. సేమ్ టు సేమ్ ఇవాళ అక్కడేమో ఒక డ్రగ్ మాఫియా లార్డు, డ్రగ్ కింగ్, ఇక్కడేమో ఒక మనీ లాండరింగ్ కింగ్, ఒక బ్లాక్ మనీ కింగ్, ఒక హవాలా కింగ్, అనేక నేరాలు చేసినటువంటి నేరస్తుడు ఇవాళ ఈయన గారు పాబ్లో ఎస్కోబార్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని
ఆయన ఏ విధంగా పాబ్లో ఎస్కోబార్ ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు పైన దాడి చేసి తన కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి ఆ రోజున అటువంటి దాడి చేసి 11 మంది జడ్జిలను పొట్టన పెట్టుకున్నాడో అదేవిధంగా ఈ రోజున పాబ్లో ఎస్కోబార్ ని స్ఫూర్తిగా చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు పైన దాడి చేస్తా ఉన్నారు, న్యాయ వ్యవస్థ పైన దాడి చేస్తా ఉన్నారు. తనకి ఎక్కడ శిక్ష పడుతుందో, వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి వ్యక్తి, ఆల్రెడీ 16 నెలలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి, బెయిల్ పైన బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ఎక్కడ జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు పైన దాడి చేస్తున్నారు, హైకోర్టు పైన దాడి చేస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పాబ్లో ఎస్కోబార్ లాంటి ఒక డ్రగ్ మాఫియా, లా డ్రగ్ మాఫియా నేరస్తుడిని ఆదర్శంగా తీసుకుని కొలంబియా దేశంలో ఎస్కోబార్ ఏ విధంగా అయితే ఆ రోజున సుప్రీంకోర్టు పైన దాడి చేసి తన కేసుల నుంచి తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడో, ఇవాళ ఆ ఎస్కోబార్ ని ఆదర్శంగా తీసుకుని ఇవాళ ఆంధ్ర ఎస్కోబార్, అప్పుడు మనం ఒక కొలంబియా ఎస్కోబార్ని చూసాం, ఇవాళ అదే అవతారంలో ఉన్నటువంటి ఒక ఆంధ్ర ఎస్కోబార్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర ఎస్కోబార్ గా మారిపోయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థ పైన దాడి చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఈ కుట్రను అర్థం చేసుకోండి. భవిష్యత్తులో తాను ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో ముందుగానే ప్రజల దగ్గర ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలగజేసి, న్యాయస్థానాలలో తన పైన దాడి చేస్తున్న అభిప్రాయాన్ని కలగజేసి సానుభూతి కొట్టేయటం కోసం జరుగుతున్నటువంటి కుట్ర. ఈ కుట్ర ప్రధాన సూత్రధారి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆంధ్ర ఎస్కోబార్ జగన్మోహన్ రెడ్డి. ఈ వాస్తవాన్ని, ఈ కుట్రని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఏం కక్షగట్టాయండి న్యాయస్థానాలు అంటే, మీ ఇష్టానుసారం రంగులకు వేల కోట్ల రూపాయలు తగలేస్తా ఉంటే ప్రజలు న్యాయస్థానాల వద్దకు వెళ్ళరా? వెళ్ళే అవకాశం లేదా ఇవాళ భారతదేశంలో? ప్రజాస్వామ్యం ఆ హక్కు కల్పించలేదా? మీ ఇష్టానుసారం రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో ఆటలాడుకుంటా ఉంటే న్యాయస్థానాలు కలగ చేసుకోవా? పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని మీ ఇష్టానుసారం సెక్షన్ 144ని 151ని మిస్యూజ్ చేస్తూ ఉంటే న్యాయస్థానాలకు వెళ్ళరా? ఎవరు తీర్పులు మీకు వ్యతిరేకంగా రావా? ఇవన్నీ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రజలు తమ హక్కుల్ని కాపాడుకోవటం కోసం జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తే, న్యాయస్థానాలు న్యాయబద్ధంగా కొన్ని తీర్పులు ఇస్తే మీరు మాట్లాడతారా ఈ రోజున ఆ తీర్పుల గురించి? ఏ మీరు ప్రతిదానికి సుప్రీంకోర్టుకు వెళ్ళారు కదా, సుప్రీంకోర్టు ఏమన్నా సమర్థించిందా? మీ వాదనని ఏ రోజన సుప్రీంకోర్టు సమర్థించిందని అడుగుతా ఉన్నా. ఇవాళ హైకోర్టు పైన ఇన్ని నిందలు పంపుతున్నారు, ప్రతి ఒక్క కేసు వెళ్ళారు కదా, రంగుల కేసులు వెళ్ళారా లేదా? సుప్రీంకోర్టు మీకు ముట్టకాయలు వేసిందా లేదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసులో మీరు వెళ్ళారా లేదా సుప్రీంకోర్టుకి? అక్షంతలు పడ్డారా లేదా మీకు సుప్రీంకోర్టులో? తెలుగు మీడియం కేసులో మీరు వెళ్ళారా లేదా సుప్రీంకోర్టుకి? ఏ కేసులో మీరు వెళ్ళలేదండి సుప్రీంకోర్టుకి. మీరు వెళ్ళినటువంటి ప్రతి కేసులో కూడా మీకు అక్షంతలు పడ్డాయి కదా, దీనికి ఏమి సమాధానం చెప్తారు? కాబట్టి దయచేసి ఇక ఆపండి, మీ వీధి నాటకాలు ఆపండి, మీ డ్రామాలు కట్టుబెట్టండి. పాదయాత్ర సందర్భంగా ప్రతిరోజు చేసినటువంటి, మీరు చేసినటువంటి ఆ వీధి నాటకాన్ని చూసి నమ్మి ప్రజలు మోసపోయారు. ఒకసారి మళ్ళీ మళ్ళీ మోసపోవటానికి ప్రజలెవరు సిద్ధంగా లేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. కాబట్టి దయచేసి మీ వీధి నాటకాలు ఆపి ఇప్పటికే మీ కుట్రను కూడా అర్థం చేసుకున్నారు. ఉద్యమాల గురించి భవిష్యత్తులో ఒక అమరావతి ఉద్యమం కాదు, ఇవాళ దళితులు చేస్తూ ఉన్నారు ఉద్యమం, బీసీలు చేస్తూ ఉన్నారు ఉద్యమం, మహిళలు చేస్తూ ఉన్నారు ఉద్యమం. ఏ ఉద్యమం గురించి చులకనగా మాట్లాడినా ఉపేక్షించే పరిస్థితి లేదు. మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం, మీ అవినీతి చట్టా మొత్తం మా దగ్గర ఉంది, మీకు ధైర్యం ఉంటే ఆర్ఆర్ గ్లోబల్, నీ సోదరుడు డైరెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీ ఓపులాపురం మైనింగ్, ఆ కేసు విచారణ కూడా ఇప్పుడు వస్తూ ఉంది. నీ సంగతి, నీ తమ్ముడి సంగతి కూడా తేలిపోతుంది సజ్జల, నీకు దమ్ముంటే దానిపైన చర్చకు రా.
నీకు దమ్ముంటే గుమ్మనూరు జయరాం పైన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించు, నీకు దమ్ముంటే ఎల్లపట్టాల పైన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించు. అంతేగాని తెలుగుదేశం పార్టీ గురించి, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి గురించి ఇంకా ఒక్కసారి నోరు జారినా ఉపేక్షించే పరిస్థితి లేదు. నీ అవినీతి చట్టాన్ని చరిత్రంతో కూడా ఒక్కొక్కటిగా ప్రజల ముందుంచుతా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఆంధ్ర ఎస్కోబార్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్ర కూడా ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈయన ఏ ఉద్దేశంతో ఇవాళ న్యాయ వ్యవస్థ పైన దాడి చేస్తున్నారో, మళ్ళీ ఒక సింపతి డ్రామా ఆడటం కోసం భవిష్యత్తులో మళ్ళీ సింపతి పేరుతో ఓట్లు కొట్టేయడం కోసం ఆడుతున్నటువంటి ఈ డ్రామాను కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.